ఓకే ఫ్రెండ్స్, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో మరి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్కి సంసిద్ధమవుతున్న సందర్భంలో మనకి బేసిక్గా ఏ టాపిక్ మీద ఇంతకుముందు ఎలా క్వశ్చన్స్ అడిగారు అనే దాన్ని మాత్రమే మనం ఈరోజు రివిజన్ టాపిక్లో చెప్పుకుంటాము. ఇంతకుముందు క్లాస్లో మనం ఈ యొక్క ప్రతిహారులు, పుష్యభీత వంశము, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఉత్తర భారతదేశ రాజవంశాలు, రాజపుత్రులు వీళ్ళ గురించి తెలియజేసుకున్నాము. గుప్తుల అనంతర కాలంలో జరిగినటువంటి విషయాలను ఇప్పుడు మనం బాదామి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల గురించి తెలియజేసుకుంటాం. దీనిలో ఏ విధంగా ఎగ్జామ్లో ఇంతకుముందు క్వశ్చన్లు అడిగారు అనేటువంటిది క్విక్ రివిజన్ చేస్తాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాదామి చాళుక్యులకి మరొక పేరు ఏమిటంటే పశ్చిమ చాళుక్యులు. వీరి యొక్క రాజధాని అడుగుతూ ఉంటారు. బాదామి లేదా పశ్చిమ చాళుక్యులు రాజధాని కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి వాతాపి లేదా బాదామి, ఆ పేరు మీద కానీ బాదామి చాళుక్యులు అని రావడం జరిగింది. పశ్చిమ చాళుక్య వంశ స్థాపకుడు జయసింహ వల్లభుడు. ఓకే, విక్రమాంక దేవచరిత్రను రాసినటువంటి చాళుక్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బెల్హనుడు అన్నమాట. బాదామి లేదా పశ్చిమ చాళుక్యుల చరిత్రకు ఆధారం ఏమిటంటే బిల్హనుడు రచించినటువంటి విక్రమాంక దేవ చరిత్ర. దీని మీద బిట్ ఇంతకుముందు ఈ రచనను ఎవరు చేశారు అని అడగటం జరిగింది. విక్రమాంక దేవ చరిత్రను మనకు బిల్హనుడు రచించడం కూడా జరిగింది. ఇక మొదటి పులకేశి గురించి కూడా చాలాసార్లు బిట్లు అడుగుతుంటారు, ఎందుకంటే బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజు ఎవరుగా చెప్పుకుంటారంటే మొదటి పులకేశిగా కూడా చెప్పుకుంటారన్నమాట. వాతాపిలో ఒక కోట కూడా నిర్మించాడు. ఇక్కడ అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి పశ్చిమ చాళుక్య రాజు అని కూడా ఒకసారి సివిల్స్లో అడగటం జరిగింది. మొదట పులకేశి బిరుదులు రణ విక్రమ సత్యాశ్రయ చాళుక్య వల్లభ. చాళుక్య వల్లభేశ్వరుడుగా బాదామి చాళుక్యులలో ఎవరిని పేర్కొంటారు అని కూడా చాలాసార్లు అడగటం జరిగింది. మొదటి పులకేశి కీర్తివర్మ, మొదటి పులకేశి కుమారుడు. ఓకే, మంగళేశుడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి. ఓకే, రెండవ పులకేశి మీద చాలా వీట్లు అడుగుతున్నారు. రెండవ పులకేశి పశ్చిమ చాళుక్య వంశ రాజులలో అగ్రగణ్యుడు, అందరికంటే మొదటి పులకేశి కంటే కూడా గొప్పవాడు ఎవరంటే రెండవ పులకేశి. ఇతను దక్షిణాపద చక్రవర్తిగా కూడా పేరు వచ్చిందన్నమాట. రెండవ పులకేశి చేతిలో ఓడిన పుష్యభూతి వంశస్థుడు ఎవరు అంటే హర్షవర్ధనుడు అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హర్షవర్ధనుడు నర్మదా నదీ తీరంలో కూడా ఇతను ఓడించడం జరిగింది. పరమేశ్వర అనేటువంటి బిరుదు కూడా హర్షవర్ధనుడు కూడా, హర్షుడు కూడా గొప్ప రాజు అన్నమాట. అతని మీద కూడా వీట్లు అడుగుతుంటాడు. ఓకే, పరమేశ్వర బిరుదు ఎవరు దగ్గరదంటే రెండవ పులకేశికి అన్నమాట. రెండవ పులకేశి కాలంలో హుయాన్ సాంగు చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు. రారాజు యాత్రికులలో రారాజు ఎవరని అడిగారు చాలాసార్లు హుయాన్ సాంగు. హుయాన్ సాంగ్ ఎవరి కాలంలో చైనా నుంచి యాత్రికులకు భారతదేశానికి వచ్చారంటే మనకు మొదటి నరసింహవర్మ, రెండవ పులకేశి, హర్షుడు. రెండవ పులకేశి పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించి పెన్నా నదికి ఉత్తరాన ఉన్న తీరాన్ని చాళుక్య రాజ్యంలో కలిపాడు. ఇది మెయిన్. పుల్లలూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందని అడిగాడు ఒకసారి గురుపంలో. రెండవ పులకేశి మరియు పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మ. ఓకే, హైహోలు శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది? రెండవ పులకేశి యుద్ధ విజయాలను గురించి తెలియజేస్తుంది. హైహోలు శాసనం ఎవరు వేయించారని కూడా చాలాసార్లు అడుగుతుంటారు. రవికీర్తి అతని ఆస్థాన కవి. మణిమంగళ యుద్ధం పల్లవరాజైన మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని ఓడించి చంపివేయటం కూడా జరిగిందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మణిమంగళ యుద్ధం, పుల్లలూరు యుద్ధం కూడా రెండవ పులకేశికి సంబంధం ఉన్నటువంటి యుద్ధమేనన్నమాట. పుల్లలూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విక్రమాదిత్య 2, ఓకే, కీర్తివర్మ 2, పశ్చిమ చాళుక్యులలో చివరివాడు కీర్తివర్మ, ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
దంతిదుర్గుడు ఇతన్ని చంపివేసి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించడం కూడా జరిగిందనమాట. రాష్ట్రకూటలు వచ్చిన తర్వాత ప్రాకృత భాష ప్రాబల్యం కోల్పోయి సంస్కృత భాష రాజభాషగా వచ్చిందనమాట. ఇది రాష్ట్రకూటుల సమయంలో. ఓకే, హ్యూయాన్ త్సాంగ్ గురించి మనం గత క్లాసులో విపులంగా చెప్పుకొని ఉన్నాం. ఓకే, ఇప్పుడు పల్లవులు కంచిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పల్లవుల మీద దాదాపుగా ఒక 1 or 2 బీట్స్ ఖచ్చితంగా కూడా ఉంటాయన్నమాట. ఈ పల్లవుల యొక్క పరిపాలన గురించి కేపీ జైస్వాల్ చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. ఉత్తర భారతదేశానికి గుప్తులు ఎలాగో దక్షిణ భారతదేశానికి పల్లవులు అటువంటి వారు అన్నాడు అన్నమాట. దీన్ని ఏ విధంగా అడగవచ్చు అంటే, జైస్వాల్ చెప్పినటువంటి ఈ కొటేషన్ ఇచ్చి ఇది ఎవరు రాశారు లేదా దేని గురించి అనేటువంటిది కూడా అడుగుతారన్నమాట. గుప్తుల యుగాన్ని కావ్య యుగము స్వర్ణయుగం అంటారు. అలాగే పల్లవుల యుగాన్ని దక్షిణ భారతదేశంలో అటువంటి యుగంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పల్లవుల రాజధాని గుప్తు ఆర్ఆర్బీలో చాలాసార్లు అడిగాడు. కంచి వచ్చేసి తమిళనాడులో పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి అన్నమాట. ఓకే, సింహవర్మ తర్వాత శివస్కందవర్మ రావటం జరిగింది. ప్రాచీన పల్లవులలో గొప్పవాడు ఎవరంటే శివస్కందవర్మ. సింహ విష్ణువు, ఓకే, వీళ్ళందరి మీద మనకు ఇక్కడ పెట్టి అడుగుతాడన్నమాట. సంస్కృతంలో కీరాతార్జునీయం రచించిన భారవిని ఆదరించినటువంటి రాజు ఎవరంటే సింహ విష్ణువు. భారవి అనగానే కీరాతార్జునీయం రచన గుర్తు వస్తుంది. భారవిని ఆదరించినటువంటి రాజు ఎవరంటే సింహ విష్ణువు. మొదటి మహేంద్రవర్మ మీద కూడా బిట్లు చాలా అడుగుతుంటాడు అన్నమాట. సింహ విష్ణువు కుమారుడైన మొదటి మహేంద్రవర్మ అనేక మంచి లక్షణాలు ఉన్న ఏకైక పల్లవ చక్రవర్తి. ఇతను యుద్ధవీరుడేగాక సంగీత విద్వాంసుడు కూడా, గొప్ప నాటకకర్త, గొప్ప చిత్రకారుడు. ఈ మూడు నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే మత్త విలాస ప్రహాసనం అనేటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా రాసినటువంటి రాజకీయ లోపాలను ఎత్తి చూపుతూ రాసినటువంటి ఒక నాటిక మత్త విలాస ప్రహాసనం. మొదటి మహేంద్రవర్మ అన్నమాట. ఇతను బిర్దులు అడిగాడు చాలాసార్లు, రూపంలో కానీ గ్రూప్లో కానీ ఆర్ఆర్పీలో కానీ. విచిత్ర చిత్తుడు అనే బిర్ది ఎవరు కలదు, మొదటి మహేంద్రవర్మ. చిత్రకార, మత్త విలాస, ఇవన్నీ కూడా మొదటి మహేంద్రవర్మకి చెందినటువంటివి. ఓకే, మొదటి మహేంద్రవర్మ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఈ యొక్క గుహాలయాలను నియమించారు. అవి ఎక్కడంటే చిత్తన్న వాసిల దగ్గర. ఓకేనా, చిత్తన్న వాసిల దగ్గర అన్నమాట. చిత్తన్న వాసిల్ గుహలో పద్మ సరోవరం అనే చిత్రం అద్భుతంగా చిత్రించినటువంటి చక్రవర్తి ఎవరంటే మొదటి మహేంద్రవర్మ అన్నమాట. ఈయన ఆదరించినటువంటి నాయనార్ పేరు అప్పర్. మనకి ఆళ్వార్లు, నాయనార్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆళ్వార్లు అనగానే విష్ణు భక్తులు, నాయనార్లు అనగానే శివభక్తులు. ఇతడు జైన మతస్థుడైనప్పటికీ కూడా అప్పారు బోధన వల్ల శైవ మతాన్ని సేకరించాడు అన్నమాట. ఓకేనా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ 3 గ్రూప్ 4కి ఇవి అడుగుతుంటారు. నాయనార్లు అని ఏ మతస్థులను అంటారు, ఆళ్వార్లు అని ఏ మతస్థులను అంటారు. నాయనార్లు అంటే నామాలు ఉంటాయి, అడ్డనామాలు, శైవ మతము. ఆళ్వార్లు అంటే నిలువు నామాలు ఉంటాయి, వాళ్ళు వైష్ణవులు. శైవ మతంలో శివుని ఆరాధిస్తారు, వైష్ణవ మతంలో విష్ణు మహామూర్తిని ఆరాధిస్తారన్నమాట. ఓకే, కుడియా మలై అనే ప్రాంతంలో సంగీతంపై రాసినటువంటి ఒక గ్రంథాన్ని కూడా అతను అచ్చు వేయించడం కూడా జరిగిందన్నమాట. మల్లవరం, మామండూర్, దళవానూరులలో కొండ గుహలను కూడా తవ్వించాడన్నమాట ఇతను. ఈ చిత్తన్న వాసి ప్రసిద్ధి అన్నమాట. కొండలను తొలిపించి ఆలయాలను నిర్మించే పద్ధతిని మొదటి మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మొదటి నరసింహవర్మ. ఇతడు మహేంద్రవర్మ కుమారుడు, పల్లవుల్లో ప్రసిద్ధుడు అన్నమాట. 2000 పులకేసి ఎలాగో అక్కడ మరి చాళుక్య రాజుల్లో, పల్లవుల్లో కూడా మొదటి నరసింహవర్మ. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురం అనేటువంటి నగరాన్ని నిర్మించి అక్కడ బాగా కళలకు ప్రాచుర్యం కల్పించినటువంటి వ్యక్తి ఇతనేనన్నమాట. అందుకనే ఇతనికి ఆ బిరుదు కూడా కలదు, మహామల్ల
అనేటువంటిది కూడా. మహామల్లపురం లేదా మహాబలిపురం అనే రేవుపట్నాన్ని కూడా ఇతనే అభివృద్ధి చేశాడనమాట. ఏకశిలా నిర్మితాలైనటువంటి పంచపాండవ రథాలు చాలా ఫేమస్. మహాబలిపురంలో ఇతను మొదటి నరసింహవర్మే నియమించాడనమాట. పల్లవ రాజ్యాన్ని హ్యూయాన్సాంగ్ ఇతని కాలంలోనే సందర్శించాడు. హ్యూయాన్సాంగ్ ముగ్గురు రాజుల కాలంలో సందర్శించాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా బిట్టాడుకోవచ్చు మనం. ఎవరెవరంటే హర్షవర్ధనుడు, మరి అదేవిధంగా మనకు ఈ యొక్క మొదటి నరసింహవర్మ ముఖ్యమైనటువంటి వాళ్ళుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు అప్పులకేసి కాలంలో కూడా ఇతని కాలంలో, మొదటి నరసింహవర్మ కాలంలో, ఓకే ఫ్రెండ్స్, మామల్ల శైలి ఎవరి కాలంలో ప్రారంభమైందంటే మొదటి నరసింహవర్మ మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేశిని ఓడించి అతన్ని చంపివేసి వాతాపిని ఆక్రమించి వాతాపి కొండనే బిరుదును పొందాడు మొదటి నరసింహవర్మ. ఇది ఇంపార్టెంట్. మణిమంగళ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే రెండవ పులకేశి మరియు మొదటి నరసింహవర్మ. అతన్ని చంపివేసి వాతాపి కొండ బిరుదు కూడా పొందాడు. ఇది చాలాసార్లు అడిగాడు, వాతాపి కొండ ఎవరికి బిరుదు? మొదటి నరసింహవర్మ. విచిత్ర చిత్త అనేది మొదటి మహేంద్రవర్మ. ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదు. మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ ఇద్దరు కూడా ఇంపార్టెంటే అనమాట. ఇక్కడ మొదటి నరసింహవర్మ ఆస్థాన కవి అయిన భారవి కీరతార్జునీయం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ భారవి అనేటువంటి వ్యక్తి సింహవిష్ణు ఆస్థానంలో కూడా ఉన్నాడు. ఇక రెండవ నరసింహవర్మ కైలాసనాథ ఆలయాన్ని మహాబలిపురంలో తీర దేవాలయాన్ని నిర్మించాడు అన్నమాట. ఓకే, మొదటి నరసింహవర్మ తర్వాత రెండవ నరసింహవర్మ చైనాకు వ్యాపారం బలపరుచుకోవటం కోసంగా రాయబారులను కూడా పంపాడు. ద్రవిడ శైలిని ప్రారంభించిన తొలిరాజు రెండవ నరసింహవర్మ. మామల శైలి వచ్చేసి మొదటి నరసింహవర్మ. దశకుమార చరితం దండి రాసినటువంటి ఇది సంస్కృతంలో ప్రసిద్ధ గ్రంథము. దశకుమార చరిత్రను రచించినటువంటి దండి ఎవరి ఆస్థాన కవి అని అడిగాడు రెండవ నరసింహవర్మ కవి. తీర దేవాలయాలలో ఈ యొక్క పల్లవుల కాలం నుంచి రెండు గర్భగుడులు ఉండటం ఆనవాయితీగా వస్తుంది. ఒకటి శివుడిది, రెండవది విష్ణువుది. ఇది ఇంపార్టెంట్. ఎవరి కాలం నుండి రెండు గర్భగుడుల ఆనవాయితీ వస్తుంది అని అడిగినప్పుడు మనం పల్లవుల గురించి చెప్పాలి. పల్లవుల మీద చాలా బిట్లు కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే, పల్లవుల కాలంలో మూడు రకాల సభలు ఉండేవి. ఊర్, సభ, నగరం. ఊర్ అనగానేమి, ఇది దేనికి సంబంధించిన పదం అని కూడా ఒకసారి అడగడం జరిగింది బిట్టు. ఊర్, సభ, నగరం అనేటువంటివి గ్రామాల్లో ఉండేటువంటి ఈ యొక్క చిన్న చిన్న నగర ఇది. కొండలను తొలసి ఆలయాలు నిర్మించే పద్ధతిని దక్షిణ భారతదేశంలో విష్ణు కుండలు తర్వాత వీరే వెలుగులోకి తెచ్చారు. వీటిని గుహాలయాలు లేదా మండపాలు అంటారు. ఇది ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా గుహాలయాలను తొలిచే పద్ధతిని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే విష్ణుకుండలు. తర్వాత ఎవరంటే దక్షిణ భారతదేశంలో వచ్చేసి పల్లవులు. భైరవకోన, ఉదయగిరి, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మహాబలిపురం, ఇక్కడన్నీ కూడా ఈ గుహాలయాలు ద్వారా శివాలయాలను నిర్మించినటువంటి ఘనత పల్లవులకే దొరుకుతుంది అన్నమాట. మహాబలిపురంలో ప్రధానంగా 9 ఏకశిలా నిర్మిత రథాలు ఉన్నాయి. 5 నమూనాలు ఒకే ప్రాంతంలో ఉన్నందున వాటిని పంచపాండవ రథాలని కూడా పేరు పొందించారు. ఇవి 5 ఒకే రాతితో చెక్కి వేరు చేసిన ఏకశిలా నిర్మితాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏకశిలా నిర్మితాలు ఎక్కడంటే మహాబలిపురం. వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని, ముక్తేశ్వరాలయాన్ని, మతాంగేశ్వరాలయాలను రెండవ నందివర్మ కంచిలో నిర్మించాడు. ఇది ఇంపార్టెంట్. వైకుంఠ పెరుమాళ్ దేవాలయం ఎవరు? రెండవ నందివర్మ. పల్లవుల రాజభాష సంస్కృతం. రాష్ట్రకూటుల నుంచి సంస్కృతం రాజభాషగా ప్రారంభమైంది. పల్లవ కాలంలో ఉన్నత విద్య బోధించే కళాశాలను ఘటికలు అనేవారు. ఇది ఇంపార్టెంట్. ఘటికలు ఎవరి కాలంలో ఉండేటువంటివి? పల్లవుల కాలంలో. తక్షశిల గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నలంద గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం అన్నమాట. పాలవంశరాజు అయినటువంటి ధర్మపాలుడు తక్షశిల విశ్వవిద్యాలయాన్ని తూర్పు బీహార్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా గుప్తుడైనటువంటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని బీహార్లో నిర్మించడం కూడా జరిగింది అన్నమాట. ఓకేనా? నాయనార్లు అంటే శైవ భక్తులు, ఆళ్వార్లు అంటే వైష్ణవ భక్తులు మనం చెప్తున్నాం. కంచి శైవ మత కేంద్రం. రాతితో ఆలయాలు నిర్మించడం, గుహాలయాలు ఇవన్నీ కూడా పల్లవులతోనే స్టార్ట్ అయ్యాయని మనం చెప్పుకున్నాం అన్నమాట.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాదామి చాళుక్యులు పల్లవులో ఏ విధంగా బిట్లు వస్తాయి అనేటువంటిది ఒకసారి రివిజన్ లాగా వినండి, మీకు తెలియని విషయాలను రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, ముందు లైక్ అయినా అన్లైక్ అయినా చేయడం చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మోటివేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.